నారా లోకేష్ మూడు రాజధానుల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు విశాఖపట్నం రాజధాని ఫిక్స్ అయినట్లు లోకేష్ మాటలు బట్టి అర్థమవుతోంది నారా లోకేష్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేశారు రాజధాని గురించి ప్రశ్నలు వచ్చిన సందర్భంలో విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని లోకేష్ అన్నారు ప్రస్తుతం ఈ వార్తలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి అమరావతి మన సింగిల్ రాజధాని అని గొప్పలు పోతున్న టీడీపీ నాయకులకి లోకేష్ మాటలు షాక్కి గురిచేస్తున్నాయి ప్రస్తుతం నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని మంగళగిరి నుంచే మరోమారు బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని తన పాదయాత్ర పూర్తయ్యేసరికి ఆయన జిమ్ అయిపోయారని ఎద్దేవా చేశారు ఇక మంగళగిరిలో లోకేష్కి దీటుగా గంజి చిరంజీవిని జగన్ ఇన్ఛార్జ్గా పెట్టారు గంజి చిరంజీవికి మంగళగిరిలో మంచి పేరుంది ఈసారి ఎలాగైనా గెలవాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక లోకేష్కి కూడా చిరంజీవి పైన గెలిచి మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళాలని చూస్తున్నారు ఇక లోకేష్ మంగళగిరిలో మళ్ళీ గెలుస్తాడు అనుకుంటే ఎస్ అని లేదంటే నువ్వని కామెంట్ చేయండి